Hello friends, welcome back to our channel. So Telangana lo raaboye udyogalaku sambandhinchi mottham enni khaalilu unnai ade vidhanga enni fill up chestaru so ee shagalaku sambandhinchi kontha information manaku raavadam jarigindi ade vidhanga manaku okati TET ku sambandhinchina information kuda unnadi so ivanni kuda manam ee video lo ok sari kluptanga charchiddam chaala mandi abhyarthulu adugutunnaru kuda. So, ఇంత ముందు చెప్పినట్లుగా జోనల్ వ్యవస్థ అనేది ఇంకా క్లారిటీ రాలేదు మనకు అదొకటి పక్కన పెడితే అంటే జోనల్ అండ్ డిస్ట్రిక్ట్ ఏ విధంగా రిక్రూట్ చేస్తారన్న దాన్ని పక్కన పెట్టేస్తే ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఎందుకంటే ఖాళీలు అనేవి వాళ్ళు డిపార్ట్మెంట్ వైస్గా ఏదైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నది కాబట్టి సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమున్నా చూద్దాం ఒకసారి సో ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఇంకా మీకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ మీరు పొందారంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పక్కనే ఆల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది అండ్ మీరు చూడవచ్చు ఇక మనకు ఇక్కడ మనం మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్కు చేరినటువంటి ఖాళీలు అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నటువంటి ఖాళీలు గవర్నమెంట్కు లెక్క తెలిసినటువంటి ఖాళీలు దాదాపు 65,000 ఉన్నట్లు సమాచారం అంటే ప్రభుత్వ శాఖల్లో 45,000 ఉన్నాయి ప్రభుత్వ సంస్థల్లో 20,000 ఉన్నట్లుగా సమాచారం ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ వేరే ఉన్నదండి కాంట్రాక్ట్ వేరే ఉన్నాయి సో దేని దానికి తెప్పించుకోవడం వాళ్ళు జరిగిందనమాట సో అవన్నీ ప్రభుత్వానికి చేరినాయి బట్ ఏంటంటే మనకు ఈ యొక్క ఆర్థిక శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి చూస్తుందన్నమాట చూసి దీనిపైన ఒకసారి ఆమోదం కనుక తెలిపితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది టీఎస్పీఎస్పీ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు టీఆర్ఐఆర్బీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ కావచ్చు సో దీని దానికి వాళ్ళు రిక్రూట్మెంట్కు ఆదేశాలని జారీ చేయడం జరుగుతుందన్నమాట సో మొత్తం అయితే మనకు 65,000 ఉన్నట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే ఉన్నది ఇక రెండవది వచ్చేసి ఏంటి అని అంటే ఈ 65,000 ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు ఎక్కువగా ఎడ్యుకేషనల్ అంటే విద్యాశాఖలో ఖాళీలుగా ఉన్నాయి ఎందుకంటే అది మనకు తెలిసిన విషయమే విద్యాశాఖలో దాదాపు 9,600 పోస్టులు అయితే ఖాళీగా మనకు కనిపిస్తున్నాయి అండ్ రెండవది వచ్చేసి ఏంటంటే ఈ ఖాళీలు అనేవి రోజు రోజుకు మారుతున్నాయన్నమాట మొన్న ఒకసారి 25,000 ఇచ్చారు తర్వాత ఒకసారి 15,000 ఇచ్చారు ఇప్పుడు 9,600 ఇట్లా రకరకాలుగా మారుతున్నాయి అయితే ఆర్థిక శాఖ ఏదైతే ఆమోదం తెలుపుతుందో అది ఫైనల్ అవుతుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇందులో ఎడ్యుటి మనకు 5,800 స్కూల్ అసిస్టెంట్ 2,500 భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయులు 300 అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట ఓకే దీంతో పాటుగా మనకు మోడల్ స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయ పోస్టులు దాదాపు 1,000 ఉన్నట్లుగా సమాచారం అయితే ఉన్నది ఇది కూడా మనము చూసుకోవాల్సినటువంటి అంశం అనమాట సో చాలా రోజుల నుంచి మోడల్ స్కూళ్ళలో కూడా మనకు ఫిలప్ అనేది కావడం లేదు అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విశ్వవిద్యాలయాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా యూనివర్సిటీస్లలో ఖాళీ ఉన్నాయి అదేవిధంగా సాంకేతిక విశ్వవిద్యాలయ టెక్నికల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయి అందులో కూడా మనకు చాలా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి దాదాపు 3,000 పైన ఉన్నట్టుగా ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఇందులో మనకు అటెండర్ స్థాయి అంటే 4th grade ఎంప్లాయీస్ స్థాయిని కాకుండా మిగతా అన్ని కూడా దాదాపు ఫిలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది వాటిని అవుట్ సోర్సింగ్ మెథడ్లోనే వాళ్ళు భర్తీ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు చెప్పడం జరిగిందండి ఇంకా మనకు ఒకటి పురపాలక శాఖలో ఉన్నటువంటి ఖాళీలు 38,78 సో ఇది మున్సిపాలిటీలో ఉన్నటువంటిది 3,878 ఖాళీలు ఇంతకుముందు మనకు ఒక ఫిగర్ రావడం జరిగింది 22,98 సో ఇంకా మనకు కొన్ని ఖాళీలు అనేవి ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్గా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 వచ్చేసి 26 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 వచ్చేసి 6 అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇది పురపాలక శాఖ డైరెక్టరేట్లు అండ్ ఇక్కడ మనకు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 37 ఏఈ 54 సో ఇది వచ్చేసి అన్ని డిగ్రీతోనే ఉంటాయి సో ఏఈ ఏదైతే ఉందో ఇవి వచ్చేసి టెక్నికల్ కాబట్టి సో ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటాయన్నమాట సో ఈ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కూడా మనకు డిగ్రీతోనే ఉండేటువంటి పోస్టులు అనమాట తర్వాత టౌన్ ప్లానింగ్ కూడా ప్లానింగ్ అధికారి సో ఇవన్నీ మీకు తెలుసు అండ్ ఈ ప్లానింగ్ సంబంధించిన అన్నీ కూడా మనకి ఏంటంటే సో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట సో వాటిలోనే ఉంటాయన్నమాట సర్వేయర్లు కూడా దానికి సంబంధించింది తర్వాత ఈ వెటర్నరీ ఆఫీసర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు హెల్త్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ వర్కర్స్ టౌన్లు సర్వేర్ సో ఇవన్నీ కూడా మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇది జోనల్ వైజ్ చేసినప్పుడు ఏ జోన్కు వస్తుంది అనేది మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంతోపాటుగా ఇంకా మన ఇక్కడ మేనేజర్ అని చెప్పేసి 159 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 2 72 పర్సనల్ జనరల్ పర్సనల్ ఎంప్లాయీస్ అని చెప్పేసి 110 ఓకే వాటర్ సప్లై జనరల్ అని చెప్పేసి 1,114 పోస్టులు జనరల్ పర్సన్ ఎంప్లాయీస్ అని చెప్పేసి 297 సో ఇవన్నీ కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు జోనల్ వ్యవస్థ అనేది వచ్చినప్పుడు సో ఇది క్లారిటీ వస్తుంది ఎక్కడ ఎవరికి అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఓకే కాబట్టి ఇంత మన మెయిన్గా వచ్చేసి హైదరాబాద్లోనే ఎక్కువ శాతం అయితే మనకు ఖాళీలు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట
ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే వ్యవసాయ శాఖలో వచ్చేసి 761 పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒకటి కనిపిస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు, సో ఇది కూడా వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు టెట్కు సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నదండి. సో ఇది ఏంటంటే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సో టెట్ నిర్వహిస్తారా నిర్వహించారని చెప్పేసి. ఖచ్చితంగా నిర్వహిస్తారండి, ఎందుకంటే ఈ టీచరు పోస్టుల భర్తీకి ముందే టీఆర్టీకి ముందే టెట్ అనేది నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే తప్పనిసరిగా అభ్యర్థులు ఏదైతే బీఎడ్ అండ్ డిఎడ్ అభ్యర్థులు తప్పనిసరిగా ఆందోళన చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో ఇది టెట్ అనేది నిర్వహణ అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇచ్చారు, సో టెట్ నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో భాగంగా ఏంటంటే, సో ఇక్కడ కూడా మనకు ఇచ్చారనమాట. సో ఇది టెట్ కంటే ముందు ఇక్కడ మనకు పోస్టుల సంగతి ఇచ్చినట్టు ఏంటంటే, పాఠశాలలో ఒకవేళ హేతుబద్ధీకరణ చేపడితే అంటే రేషనలైజేషన్ కనుక చేస్తే మనకు 5000 పోస్టులు ఉంటాయని చెప్పేసి, ఒకవేళ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇస్తే అంటే ఎడ్జిట్లను స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇస్తే 12000 ఖాళీలు ఉంటాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ టెట్కి సంబంధించి ఏంటంటే టెట్ పేపర్ 1 అండ్ 2 ఉంటుందండి. సో టెట్ పేపర్ 1 అండ్ 2కి సంబంధించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో నేను అందిస్తాను. సో మెయిన్గా వచ్చేసి టెట్ పేపర్ 1 వచ్చేసి ఎడ్జిటీకి సంబంధించింది, టెట్ పేపర్ 2 వచ్చేసి మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. సో బీఎడ్ అండ్ డిఎడ్ చేసిన వాళ్ళు ఇది రాసుకోవచ్చు. సో బీఎడ్ చేసిన వాళ్ళకి ఈసారి 2 టెట్లకు అనుమతి ఉంటుంది, టెట్ పేపర్ 1 కూడా వాళ్ళు రాసుకోవచ్చు. సో టెట్ పేపర్ 2 కూడా రాసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మరొక వీడియోలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఖాళీలుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.